మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. కార్తీక పురాణం 19వ అధ్యాయం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడువని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని, సర్వంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడువని, నిరాకారుడువని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడువగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రయములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటేమి, మమ్ముద్ధరింపము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు అగుడువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచమునకు నేనెంతయూ సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాద పద్మములపైన ధ్యానమండు నటుల అనుగ్రహింపుము, మరేదియూ అక్కర్లేదు అని వేడుకొనెను. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమటులని వరమిచ్చితిని. అదియునూ కాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చెదను. ఈ లోకమందు అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకి ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలెత్తును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కోపమును పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలయును. దీని మహత్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున సైనింతురు. ఇప్పుడు నీ ఓసింగన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేష పానుపు మీద పవ్వలించును. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను. ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు. అన్ని జాతుల వారునూ చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగువులందరూ ఈ చతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య ఏకోన వింశోధ్యాయము. 19వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.